ఏం విచిత్రమో కానీ మహిళా దినోత్సవ నాడే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ నోటీసులపై గలాభ మొదలైంది. జిల్లే లిక్కర్ స్కామ్లో ఈడీ అరెస్ట్ చేసిన రామచంద్ర పిళ్ళై తాను కవిత బినామిని అని చెప్పడంతో కవితను విచారించడానికి ఈడీ సిద్ధమైంది. మహిళా దినోత్సవ నాడే ఈ సంఘటనపై రచ్చ మొదలవడం యాక్సిడెంటలే కావచ్చు, కానీ గతంలోనూ చాలా మంది మహిళా రాజకీయ నాయకులు ఇలా అవినీతి కేసుల్లో ఇరుక్కున్నారు. మన దగ్గర తక్కువే కానీ తమిళనాడులో అయితే జయలలిత, కనిమొళి, శశికళ ఇలా ముగ్గురు మహిళలు కటకటాల పాలయ్యారు. కవితకు ఈడీ నుంచి నోటీసులు అందటంతో దేశంలో మరోసారి అక్రమాల కేసుల్లో మహిళా రాజకీయ నేతల పాత్ర మళ్లీ తెరపైకి వచ్చింది. సంపాదనకు మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత దోషిగా తేలారు. మాజీ సీఎం జయలలిత, ఆమె స్నేహితురాలు శశికళ అక్రమార్జనకు పాల్పడ్డారని కర్ణాటక హైకోర్టులోని జస్టిస్ కుమారస్వామితో కూడిన సింగిల్ జడ్జ్ బెంచ్ తేల్చింది. దేశంలోనే జయలలిత అత్యంత అవినీతి రాజకీయ నాయకురాలిగా నిలిచారు. సుదీర్ఘ విచారణ అనంతరం జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ దోషులుగా తేలారు. జయలలిత, శశికళ జైలుకు కూడా వెళ్లారు. ఇక 2G స్పెక్ట్రం కుంభకోణంలో కనిమొళి కూడా అరెస్టయ్యారు. ఆ తర్వాత కేసును కొట్టేశారు, కానీ ఈ కేసు దేశ రాజకీయాల్లో పెను దుమారాన్నే రేపింది. కాంగ్రెస్ నుంచి డిఎంకే దూరమయ్యేందుకు కారణమైంది. అలాగే భూమి కోసం రైల్వే ఉద్యోగాలు ఇచ్చిన కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ భార్య మాజీ సీఎం రబ్రీదేవి నిందితురాలుగా విచారణ ఎదుర్కొంటున్నారు. లాలూ పశుదాణా కేసులోనూ రబ్రీ పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. మాజీ రాష్ట్రపతి అయిన ప్రతిభ పాటిల్ సైనికులకు చెందిన 2,61,000 చదరపు గజాల భూమిని కబ్జా చేశారని ఆరోపణలొచ్చాయి. అసలు కొసమెరుపేంటంటే అవినీతి సర్వాంతర్యామి అని దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పేర్కొనడాన్ని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అంటే అవినీతిని ఓ సాధారణ తంతులా మార్చేసేందుకు రాజకీయ నాయకులు తొలి నుంచి ప్రయత్నిస్తున్నారనే విషయం అర్థమవుతుంది. ఇక ఈ నెల 9వ తేదీన విచారణకు హాజరు కమ్మని కవితకు ఈడీ సమన్లు ఇవ్వడంపై కవిత స్పందించారు. తెలంగాణ తల వంచదు అని ఆమె ట్వీట్ చేశారు. మార్చి 10న తాను ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ల అమలు కోసం పోరాటం పెట్టుకుంటే 9వ తేదీన విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు ఇచ్చిందని, ఈ విషయంలో తాము తగ్గేదేలే అని పేర్కొంది. అయితే దీనిపై ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యంగ్యంగా స్పందించారు. ముందు తెలంగాణ కేబినెట్లో 33% మహిళా రిజర్వేషన్ అమలు చేయమని మీ నాన్నను ఒప్పించండి అంటూ కౌంటర్ ఇచ్చారు. మొత్తం మీద కవితకు ఈడీ సమన్లు తెలంగాణలో ఎటువంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.